హైదరాబాద్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లోని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఏర్పడడానికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల చేత చింతలకుంట నుండి ఎల్బీ నగర్ కూడలి వరకు ర్యాలీగా నిర్వహించి ఎల్బీ నగర్ కూడలిలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ స్పీడ్ లిమిట్స్ పైన ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులు క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పార్టిసిపేట్ చేశారు. ఈ కండక్టెడ్ వన్ ర్యాలీ ఫ్రమ్ వాళ్ళ స్కూల్ నుంచి చిత్తలకుంటానికి వాళ్ళ స్కూల్ వరకు కండక్ట్ చేశాము. దానికంటే ముందు వాళ్ళ స్కూల్లో ఒక సిడి ట్రాఫిక్ అవేర్నెస్ నుంచి ఎట్లా మనం ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో కావాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఒక సిడి కూడా తయారు చేశారు. మా పిల్లలందరూ కూడా చూపెట్టడం జరిగింది. Traffic awareness. Our school have organized this program and we done it very successfully. We are hoping that everyone will follow the traffic rules and be safe. ప్రజలకు ప్రయోజనం ఉంటే కొత్త పార్టీపై ఆలోచిద్దామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కొత్త పార్టీ అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఆయన తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సో మరి ఒకరు మాట్లాడుకొని చెప్పండి నాకు అని అందరికీ చెప్పడం జరిగింది. సీఎం గారు అందరికి కావాలంటే నా కోసం ఏం లేదు, నా కోసం మై సీన్ ఎనఫ్ లైఫ్ అని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను హ్యావ్ సీన్ ఎనఫ్ లైఫ్, అన్ని పదవులు చేశాను, ప్రజలకు మంచిది అవుతుంది అనే ఉద్దేశంతో ముందుకు పోవాలనుకున్నాను, మీరేమైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే పోయి చెప్పండి అన్నారు. సో అందరూ నాయకులు ఒక వన్ వీక్ లోపల వచ్చి చెప్తాము అని ఆయనకు చెప్పడం జరిగింది అన్నమాట. ఇది జరిగిన సత్యం. ఇంకేదైనా మీకు క్లారిటీ కావాలంటే చెప్తాం. మీరు ఇప్పటికే వేరే పార్టీకి వెళ్తున్నారు, మొదటి నుంచి కూడా అన్నారు రాజీనామా పార్లమెంట్ కనుక బిల్లు పెడితే రాజీనామా చేస్తాను. నేను రాజీనామా చేస్తే అంతవరకు అయింది. పార్టీలో కూడా ఉండనని చెప్పారు. పార్టీలో ఉంటానన్న నిన్న నేను మీకు క్లారిటీ ఇచ్చాను. రాజీనామా చేసింది పార్టీకి, మినిస్ట్రీకి రాజీనామా చేశాను. నిన్ననే క్లారిటీ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఏమి వెనకబడి ఉంటాము. వెనకబడింది ఏమంటే ఈ విభజనలో వెనకబడిపోయినాం. మిగతా దాంట్లో ఏ ఇష్యూస్లో ఇది కూడా గత 11 సంవత్సరాలుగా ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది. నేను పోయి హైకమాండ్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్ని కలిసి అడిగాను ఏమంటే ఇది చేశారు అని. నేను చెప్పిందే చెప్పాడు. 11 సంవత్సరాల కిందట ఉద్యమం పెట్టినప్పుడు తెలంగాణ విభజన కోరినప్పుడే ప్రజలు రాయల ఆంధ్రాలో మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అందరు లీడర్స్ అప్పుడే మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. నేను మాత్రం అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని తాను కృషి చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజీనామా విషయాన్ని గవర్నర్ తనకు తెలిపారని అన్నారు. లోక్సభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆపివేసిన ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు నాటకాలాడాయని అన్నారు. టీఆర్ఎస్ను ఇప్పుడు విలీనం చేసుకుని ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీని కలుపుకొని రాజకీయ లబ్ధిని ఆశించారని చంద్రబాబు అన్నారు. సీఎం రాజీనామా సందర్భంగా కనీసం పార్టీ అధిష్టానాన్ని ఒక్క ప్రశ్న కూడా వేయలేదని అన్నారు. 10 జన్పద్లో రాసిన స్క్రిప్టును రాష్ట్రంలో అమలు చేశారని అన్నారు. అలాగే 371ని ఏ రకంగా పరిష్కరించారని ఆయన ప్రశ్నించారు. వారు రాష్ట్రాన్ని పంపిన బిల్లు డ్రాఫ్ట్ బిల్లు అని చెప్పారని, అదే వాస్తవ బిల్లు అని చెప్పలేదని, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసిందని అన్నారు ఆయన. తెలంగాణ ఇచ్చామని పేరుతో టీఆర్ఎస్ను కలుపుకుంటారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోనూ లేక ముఖ్యమంత్రి కొత్త పార్టీలోనూ చేరేవారేనని అన్నారు. ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని బాబు స్పష్టం చేశారు. గత 6 నెలలుగా అందరికీ న్యాయం చేసేందుకు తాను చేయని ప్రయత్నం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుట్ర కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు అన్ని పార్టీల నేతలను కలిశానని అన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదని ఢిల్లీలో అన్ని పార్టీల నేతలకు చెప్పానని బాబు తెలిపారు. కాంగ్రెస్ గేమ్ ప్లాన్లో తాను విజయం సాధించలేకపోయానని అన్నారు. అన్ని పార్టీలను పిలవండి, చర్చించండి,
ఎన్నికలకు ముందు ఈ సమస్య పరిష్కారం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలని ప్రయత్నించానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది రాష్ట్ర సమస్య కాదు, జాతీయ సమస్య అని చాటి చెప్పానని స్పష్టం చేశారు. తన స్వార్థం కోసం తాను ప్రయత్నాలు చేయలేదని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, అయినా సరే దేశ సమైక్యతకు భంగం వాటిల్లకూడదని తాను ప్రయత్నించానని బాబు స్పష్టం చేశారు. జరిగే సంగతులు నేను మొదటి నుంచి కూడా చూశాను, అనేక విధాలుగా ప్రయత్నం చేశాను. సమస్య పరిష్కారం చేయమని 2005లో లెటర్ ఇచ్చినప్పుడే పాలిట్ బ్యూరో తీర్మానం కూడా చాలా స్పష్టంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అందరికీ న్యాయం జరగాలని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా పాలిట్ బ్యూరో తీర్మానం పంపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా సమస్య పరిష్కారం చేయనంటే కాంగ్రెస్ పార్టీ 100 సమస్యలు క్రియేట్ చేశారు. ఒక రాష్ట్ర సమస్యలు జాతీయ సమస్య చేశారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది, ఎవరి పాటుకు వాళ్ళు ఖండన చేసే పరిస్థితికి వచ్చారు. మొదటి నుంచి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. పొలిటికల్ గెయిన్ తప్ప సమస్య పరిష్కారం చేయాలని చిత్తశుద్ధులకు లేదు. విపరీతంగా డ్రామాలు ఆడిచ్చారు. ఒక పక్క వైఎస్ఆర్ కేసీ మన టీఆర్ఎస్ పార్టీని మెర్జర్ చేసుకుంటామన్నారు, ఇద్దరు కూడా ఎండార్స్ చేశారు. సిడబ్ల్యూసీ రోజునే ఇది ప్రారంభమైంది. సిడబ్ల్యూసీ తీర్మానం పెట్టే ముందు రోజు చూస్తే కోర్ కమిటీ మీటింగ్ ఆ రోజే పెట్టారు, నెక్స్ట్ డే కేబినెట్ పెట్టాలనుకున్నారు. ప్రజల్లో రియాక్షన్ చూసిన తర్వాత కొంచెం పోస్ట్పోన్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య వాదం తేలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి నిజాయితీ నైతిక విలువలు సమైక్య వాదంపై గౌరవం ఉండి ఉంటే సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి ఉండేవారని అన్నారు. కేంద్రం ప్యాకేజీలు ఇస్తామన్నప్పుడే వాస్తవాలు బయట పెట్టి ఉండాల్సిందన్నారు. అన్ని డిపార్ట్మెంట్లను పక్కన పెట్టి మంత్రి పేర్లకే మంత్రులు, ఏదో నాలంటే నోరున్నారు తప్ప మిగతా ఎవరు నోరు, మంత్రి ఏ మంత్రికి ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి మీరు మహేందర్ రెడ్డిని పిలిచి అడగండి, ఆయన డిపార్ట్మెంట్లు ఏం జరిగిందో ఎత్తి పట్టుకుంటాడు ఆయన. అది పరిస్థితి మంత్రులది. ఏది పెద్ద తోపు కాదు కదా. చాలా మంది ముఖ్యమంత్రిగా చూసాం మేము కూడా, విజయభాస్కర్ రెడ్డి లాంటి క్రెడిబిలిటీ ఉండి ఒక స్టేటస్ ఉండి ఒక స్టేట్స్ మ్యాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. కానీ ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఏ ముఖ్యమంత్రి గారు ఒక డిపార్ట్మెంట్ ఒక మంత్రికి అలాట్మెంట్ ఇస్తే ఆ మంత్రి ఏది రిపోర్ట్ ఇచ్చినా మంత్రి ఏది వచ్చినా కూడా మంత్రి కన్సల్ట్ జరిగేది తప్ప మంత్రి నాలెడ్జ్ లేకుండా ఈరోజు ఏదంటే జరిగిపోతుంది. ఇది ఇప్పుడే చూసాను, ఎప్పుడు చూడలేదు. అది ఎక్కడి నుంచి అంటే సీఎం సెకండ్ ఆఫీస్ నుంచి, ఎక్కడి నుంచి సంతోష్ ఆఫీస్ నుంచి డిక్లేర్ అవుతుంటాయి అన్ని పేర్లు. ఓట్లు సీట్లు కోసం రాష్ట్ర విభజన జరగలేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశంలో అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనను తాను కూడా వ్యతిరేకిస్తున్నానని బొత్స పేర్కొన్నారు. అది అంకురాంగా చేయడం జరిగింది. అయితే మీరు అడగచ్చు, ఇంతకుముందే మీది కార్యక్రమాన్ని చేయవలసింది, ఇంతకుముందు వరకు మన అంశం ఒకటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది, దాంట్లో ఏ విధంగా దాన్ని డీవియేషన్ ఉండకూడదు, మళ్ళీ ఇలాంటి అంశాలు మనం మాట్లాడితే వాటికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనే అంశంతో ఈరోజు వరకు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి అంగీకరించలేదు, అభిప్రాయపడలేదు, సాహసించలేదు కూడా. కానీ ఇక ఇన్విటబుల్ తప్పని పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పని ఇవాళ ఆ నిర్ణయం తీసుకుని ఉదయం నుంచి కూడా కొన్ని అన్నీ అయితే ఇందులో కొన్ని అయితే సక్సెస్ అవుతాయని పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ అన్ని కన్విన్స్ చేశాను, వారు కూడా కన్విన్స్ అయ్యారు. చాలామంది మధ్య సిబ్బంది నుంచి ఇప్పటి వరకు కూడా తిరిగి వస్తున్నాను. ఇప్పుడు రాజ్యసభలో బాగా ఎక్స్పీరియన్స్ వస్తాయని ఊహ ఎక్స్పెక్ట్ చేస్తాను. అది బాగుంది, దైవం సానుకూలంగా అనిపిస్తుంది. బై అండ్ లార్జ్ చూడాలి, మరి మరి బాగుంది చూడాలి. నేను ఇప్పుడు రాజకీయాల గురించి, పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాట్లు ఇవి అంశాల మీద నేను దృష్టి పెట్టలేదు. ఆ విషయాన్ని నేను దయచేసి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ విషయాన్ని గురించి నేను ఆలోచన కూడా చేయలేదు. నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని మాట్లాడతాను. వాటిని వాటి మీద నేను దృష్టి పెట్టలేదు. సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించారంటూ తీవ్రమైన కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై. సరే, మాకు ఎవరే కామెంట్ చేసినా అది కాదు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ అందరూ మనందరం కూడా మీ పత్రికతో పాటు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలుగా
ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజలుగా మనం ఆలోచన చేసుకుంటే, ఓట్లు సీట్ల గురించి ఆలోచన చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. అందులో 25 పార్లమెంటు స్థానాలు సీమాంధ్ర ప్రాంతానికి చెంది ఉన్నాయి. ఇవాళ మీ అభిప్రాయం ప్రకారము అన్ని పార్టీలు ఏది తెలుగుదేశం పార్టీ కానీ, లేదు భారతీయ జనతా పార్టీ కానీ, లేదు అంటే వైఎస్ఆర్సీపీ కానీ, అందరూ కూడా రాష్ట్రం తెలంగాణకి మేము పూర్తి మద్దతు, రాష్ట్రం ఏర్పాటే మా చేయమని చెప్పి నిజెండాలు పెట్టాము చేయాలని చెప్పి అందరూ అడిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్న విషయం మాకు తెలుసు. రాజ్యసభలో చర్చ వాడివేడిగా కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తనదైన శైలిలో సభలో చెలరేగిపోయారు. తెలంగాణ బిల్లు విషయంలో లోక్సభలో జరిగిన పరిణామాలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ఆ సభ పరువు పోయిందని ఆయన అన్నారు. కనీసం ఈ సభనైనా సజావుగా నడిపి రాజ్యసభ పరువును కాపాడాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ ను ఆయన కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విభజన జరగలేదన్న పిసిసి చీఫ్, విభజనను వ్యతిరేకిస్తున్నానంటూ బొత్స వ్యాఖ్యలు. సీఎం ఎప్పుడో రాజీనామా చేయాల్సింది, కిరణ్ సమైక్యవాదంటూ దానం ఎద్దేవా. రాజ్యసభలో సీఎం రమేష్ గందరగోళం, చైర్మన్ కురియన్ కు క్షమాపణలు. యువకుడిపై ఓఎస్ఐ దురుసు ప్రవర్తన, ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. ఇది 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.